హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు గణేష్ సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్స్ ఒకసారి కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నమాట సో మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనమైతే ప్రస్తుతం అనంతపురంలో గ్రౌండ్ వర్క్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇది నా నుంచి వచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట కన్క్లూజన్ అనమాట ఎందుకంటే నేను మీకు ఏవైతే వీడియోస్ అన్ని అలౌట్ చేస్తానో అవన్నీ వీడియోస్కి అయితే ఆ రికార్డ్ పెడుతూనే వస్తూనే ఉన్నాను అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు ఎందుకంటే అలాగే ఇంకొకసారి అనమాట ఎందుకంటే రీసెంట్గా అయితే అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు మీరు చాలా యూట్యూబ్ ఛానల్ చూసుంటారు సో అలాగే మన ఛానల్ నుంచి కూడా ఇంకో వీడియో చేసి దీనికంటే ఒక ఎండ్ అనే ప్రెజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను సో చూడొచ్చు ప్రస్తుతానికి అయితే గ్రౌండ్ వర్క్స్ అనమాట మొత్తం అంతా చూసినట్లయితే బోత్ సైడ్ సినిమా టవర్ కలర్ని వచ్చినట్టు కానీ పీటీసీ ఓవర్ వచ్చినప్పుడు కానీ రెండు వైపులో కూడా మొత్తం అంతా కూడా సీయర్ వాల్స్ సిగ్మెంట్ బాక్స్ కంప్లీట్ అయిపోయి ఏదైతే ట్రాక్ ఏరియా ఉందో ఓన్లీ ట్రాక్ ఏరియా మాత్రం బ్యాలెన్స్ అయితే ఉంది ఆ ట్రాక్ ఏరియా అనేది ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ అనమాట చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్ అయితే ఎందుకంటే వర్క్ కంప్లీట్ అయితే ఫుల్ ఫ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ అనమాట చూసారు కదా ఆల్రెడీ వాటికి సంబంధించి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగిందన్నమాట ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా అయితే బాటమ్ అంటే రాఫ్ట్ అయిపోయింది సేర్ రోడ్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్రంట్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అంత కూడా అయితే ఎక్స్క్యూషన్ అనేది చేస్తున్నారన్నమాట ఇక్కడ చూస్తే దానికి సంబంధించి మెటీరియల్ తీసుకురావడం జరిగింది అన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకొన్ని రోజులైతే మాక్సిమం అయితే అండర్ గ్రౌండ్ వర్క్ అయితే ఫుల్ ఫెచర్ కంప్లీట్ అయిపోద్ది అనేసి నేను అనుకుంటున్నాను చూడొచ్చు మొత్తం అంతా కూడా అయితే ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో సో దానికి సంబంధించిన ఏదైనా ర్యాఫ్ట్ కానీ ఫౌండేషన్ కానీ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అయితే కటింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఏదైనా కానీ ఫౌండేషన్ ఉందా దానికి ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది ఉంటుంది ఎందుకంటే దానికి రైన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ అయితే డిమాలిషెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే కొంచెం టైం అనేది తీసుకుంటుందన్నమాట టేకింగ్ టైం అనమాట సో దాని తగ్గట్టు అయితే ప్రాపర్గా అయితే వర్క్ అనేది ముందు తీసుకెళ్తాను చూసరికి ఇక్కడైతే మొత్తం అంతా కూడా బ్యారిగర్స్ అయితే సేఫ్టీ టేప్ అన్నమాట ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్స్పోజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు తెలియకనే వచ్చి జారిపోయి పడిపోయే పరిస్థితి మరి అటువంటి ఏంటి ఇబ్బంది లేకుండా అయితే దానికి సంబంధించి మెటీరియల్ కోసం అయితే ప్రాపర్గా అయితే సేఫ్టీ అనేది అయితే తీసుకున్నారు తీసుకున్నారన్నమాట ఎందుకంటే పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్తాం ఇక్కడ చూసినట్టు సెక్యూరిటీ కూడా ఉన్నారన్నమాట దానికి సంబంధించి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడైతే ఒకరు అయితే స్టేజెస్ పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఇదంతా ట్రాక్ చేయర్ అన్నమాట ఖచ్చితంగా అయితే ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఆ మూమెంట్లో ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి దాన్ని తగ్గట్టుగానే ప్రాపర్గా అయితే ప్రకాశం తీసుకొని ప్రాపర్ వేలు అయితే వర్క్ అయితే చేస్తున్నారన్నమాట ఇదే విధంగా చేసినట్లయితే మ్యాగ్జిమ్ అయితే ఇంకొన్ని రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోద్ది అని నేను అనుకుంటున్నాను మ్యాగ్జిమ్ చూడాలి సో ఇదైతే నా నుంచి వచ్చే ఫైనల్ అప్డేట్ అనమాట సో ఇదైతే ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు వేరే దగ్గర జాబ్ రావడం జరిగింది సో దాని అలా అయితే నేను ఖచ్చితంగా అయితే అనంతపురం ప్రజలను విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట సో లేదంటే నాకు అనంతపురం ప్రజలు నాకు ఎంతో ఉత్సాహాన్ని నింపారు ఎంతో విధంగా సపోర్ట్ చేశారు నాకు అన్ని విధాలుగా నేను నాకంటూ ఒక స్థానాన్ని అంటే దానికి అందరికీ కారణమైతే అనంతపురం ప్రజలు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోని ఖచ్చితంగా అయితే ఆదరించారు ఆదరిస్తున్నారన్నారో అభిమానిస్తున్నారనమాట ఖచ్చితంగా వాళ్ళ కోసం నేనైతే రుణపడి ఉంటానని నేను ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నాకంటూ ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట అనంతపురం ప్రజలు అన్నమాట నేను చేసే ప్రతి వీడియోకి ఖచ్చితంగా అయితే ప్రాపర్లీ అయితే సపోర్ట్ అనేది ఇచ్చారనమాట ఆ సపోర్ట్ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ నాకంటూ ఒక స్థానం అయితే అనంతపురం అయితే అనమాట అదే నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా నేను ముందుకైతే ప్రయత్నం చేస్తూ అన్నమాట మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే సిగ్నల్ బాక్స్ అనమాట ఈ సిగ్మెంట్ బాక్స్ని ఖచ్చితంగా అయితే మూవ్ చేస్తారన్నమాట ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఇంత కూడా ఫ్రంట్ ఏరియా చూసారా ఇది మాట టవర్ రంగు వచ్చేటప్పుడు అనమాట టవర్ క్రంగా వచ్చేటప్పుడు ఏరియా ఏదైతే ఉందో ఇదంతా ఇయర్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా ఎంత ట్రాక్ ఏరియా ఫుల్ ఫిట్ అయితే కటింగ్ అనేది చేస్తారనమాట అంటే ప్రాపర్గా కటింగ్ చేసేసి ప్రెజెంటేషన్ చేయడానికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను చూసారా దానికి కావాల్సిన రోప్స్ అన్ని కూడా అయితే కట్టేసి ప్రెజెంట్ చేసి మొత్తం అంతా ఏవైతే ఎలక్ట్రికల్ పైప్స్ కానీ ఏవైతే ఫర్దర్ యాక్టివిటీ ఆ వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రాపర్గా అయితే ప్రకాషన్ తీసుకుని ప్రాపర్ వేలో అయితే ఎక్సిబిషన్ అనేది చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు ఇంకో పక్క దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా రిమూవ్ చేసి ఒక దగ్గర అయితే స్టాక్ అనేది చేయడం జరిగింది ఈ విధంగా స్టాక్ చేసేసి వే ఏ మెటీరియల్ కూడా వేస్టేజ్ చూసుకుంటున్నాం అనమాట చూసారు కదా ఈ విధంగా సిగ్మెంట్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఈ సిగ్మెంట్ బాక్స్ ఖచ్చితంగా అయితే ఇంకొన్ని రోజుల్లో అయితే మొత్తం ఫ్రంట్ ఎయిర్ అయితే ఇన్స్టా చేస్తారన్నమాట ఇన్స్టాల్ చేసేసి కంప్లీట్గా అయితే అండర్గ్రౌండ్ వర్క్ దిక్కి అయితే ఫుల్ ఫిజ్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాం చూడాలి ఇంకొన్ని రోజుకైతే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతామన్నమాట సో దాని తగ్గట్టుకైతే అయితే వర్కర్స్ కూడా రైలు వర్కర్స్ అందరూ కూడా ప్రాపర్గా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులైతే ఇదే విధంగా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే మన అనంతపురం ప్రజలకి అయితే మంచి అప్డేట్ అనమాట మంచి ఇదంతా అండర్ అనమాట ఇంకొన్ని రోజు ట్రాఫిక్ సమస్యల నుంచి అయితే మనం అయితే బయటపడచ్చు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను సో ఈ విధంగా అయితే వర్క్ అయితే చాలా చాలా స్పీడ్గా చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్ అండ్ బెల్లెగ్ అనమాట నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అన్నమాట మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇలాగే ఉండాలి నన్ను ఎప్పుడు ఇలాగ ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్కడున్నా కానీ మీకంటూ గుర్తింపు నాకు ఉంది నా మీ ఖచ్చితంగా నేను మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా నాకంటూ మంచి స్థానాన్ని ఇచ్చారు అభిమాని ఇచ్చారు కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మాక్సిమం అయితే ప్రస్తుతానికి అండగా అండర్గా వర్కమట సో మరొక వీడియోతో మీకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ జై హింద్